الحمد لله والصلاة والسلام على رسول الله بريبك شكل رامي عند إسلام يا السلام عليكم ورحمة الله وبركاته نيت منامشم إسلام يا كسرالي الله سبحانه وتعالى قرآن لبيده عن سلف بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم آية نيركشة వారి జాతికే చెందిన ఒక ప్రవక్తను ప్రభవింపజేసాడు ఆ ప్రవక్త వారికి దైవ సూక్తులు వినిపిస్తూ వారి జీవితాలను సంస్కరిస్తున్నాడు వారికి గ్రంథంలోని విషయాల్ని వివేకాన్ని నేర్పుతున్నాడు దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గ విహీనులై ఉండేవారు ప్రేక్షకుల ప్రవర్తన వార్థం ఏ మనిషి ప్రతిబింబమైనా అందులోనే ప్రవక్త సలసవారి ఇలా అన్నారు ఇన్నమాయిస్తు మకారిమల్ మకారి నన్ను ఉత్తమ నైతిక ప్రమాణాల పరిపూర్తికై పంపడం జరిగింది ప్రియవేక్షకులారా మంచిని నమ్మడం మంచి చెయ్యాలన్న ఆశయంతో బతకడం మంచిని పంచడం మంచిని పెంచడం వయోపరిమితి భాష జాతి కులం ప్రాంతం సంబంధం లేకుండా అందరి ఎడల అభిమానంతో కరుణతో ప్రేమతో మసులుకోవడం నిజమైన సంస్కారం సాత్వికమును ఎదుటి వ్యక్తి ప్రతిభా పాఠవాలను మంచితనాన్ని సేవల్ని అంగీకరించి మనస్ఫూర్తిగా అభినందించడం అందరూ మనమందరూ అలవర్చుకోవాల్సిన మేలిమి సంస్కారం కొన్ని విషయాలు పాఠశాలలో నేర్పిస్తారు అంటే చదువు ద్వారా వచ్చే సంస్కారం అనేది కొంతైతే పువ్వుకు తావి అబ్బినట్టు మనం పెరిగే కుటుంబం సమాజం చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టే అసలు సంస్కారం అనేది అద్దుతుంది అదే అధికంగాను ఉంటుంది అదే శాశ్వతము తోటి వారిని ఎలా ఆదరించాలి తోటివారు వారు బాధ పెట్టినట్లు ప్రవర్తించిన మనం ఎలా హుందాగా వ్యవహరించాలి మనకు సాధారణంగా ఆహ్వానించని ఒకరు మన ఇంటికి వస్తే వారికి ఎలా స్వాగతం పలకాలి మనకు ఆదరంగా ఆతిథ్యం ఇవ్వని ఓ వ్యక్తి మన వద్దకు అతిథిగా వస్తే మనం గత ప్రవర్తనను మరిచిపోయి ఎలా ఆదరాభిమానాల్ని కురిపించాలి మన ఇంటికి వచ్చిన వారు కష్టాల్లో ఉంటే వారితో ఎలా పలుకరించాలి కష్టాల్లో ఉన్న వారి ఇంటికి మనం గనక వెళ్ళినప్పుడు ఎలా మసలుకోవాలి ఎలా సాంతవన వారికి చేకూర్చాలి ఎదుటి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడం వారికి అవగాహన ఉన్న అంశాలపై వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడడం వారు ఏదైనా సలహా ఇస్తే సావధానంగా వినడం మొదలైన విషయాలు కుటుంబం అనే పాఠశాలలోనే నేర్చుకోవడం జరుగుతుంది ప్రవీక్షకుల మన భావితరాలు సంస్కారవంతులుగా ఎదగాలంటే వారి రేపటి ప్రవర్తనకు మనం స్వీయ ప్రవర్తన పరివర్తనంతో పునాది వెయ్యగలగాలి ఎదుటి మనిషిని మనిషిగా అభిమానించే ప్రేమించే తత్వాన్ని మన పిల్లల్లో మనమే నింపాలి మన వద్దకు ఎవరొచ్చినా వారెంత చెడ్డ స్థితిలో ఉన్నా మనం మాత్రం మన సంస్కారాన్ని చాటుకుంటూ ఉత్తమ పద్ధతితో పద్ధతితోనే వారితో ప్రవర్తించాలి సమాజంలో ఏ వ్యక్తి చెడ్డ కానంత వరకు గొప్పవాడే తెలివివంతుడే వారు ఏ వృత్తిని చేపట్టినా సరే మనిషి విలువను పెంచేది అతనిలోని సంస్కారమే కానీ అతని హోదా ఎంతమాత్రం కాదు నీడనిచ్చే చెట్టు తనను నరకడానికి వచ్చిన వాడికి కూడా నీడనిచ్చినట్లు ఫలం నిండిన చెట్టు తనపై రాళ్ళు రువ్విన వానిపై ఫలాలను రాల్చినట్టు మనం సైతం శత్రువైనా సరే స్నేహపూర్వకంగానే పలుకరించాలి ద్వేషించడం వారి స్వభావమే కావచ్చుగాక కానీ ప్రేమించడం ప్రేమను పెంచడం ప్రేమను పంచడమే మన నైజమని నిరూపించుకోవాలి అల్లాహ సుభానహోతల ఇలా సెలవిస్తున్నాడు మంచి మరియు చెడులు సరిసమానం సమానం కాజాలవు చెడును మంచితో తొలగించు అప్పుడు నీతో విరోధం ఉన్నవాడు కూడా తప్పక నీ ఆప్తమిత్రుడు అవు అయిపోతాడు ప్రేవేక్షకుడు కాలువల్లో చెరువుల్లో నదుల్లో మహాసముద్రాలు బ్రహ్మాండంగా ఈదగలిగే చేపకు చెట్టెక్కడం రాకపోవచ్చు అలాగే చెట్టుపైన గుట్టపైన కొండపైన అలవోకగా వెళ్ళి వాలిపోయే పక్షికి నీళ్ళలో ఈదడం సాధ్యం కాకపోవచ్చు అలాగని పక్షిని ఈదగలిగే సామర్థ్య ఆధారంగా చేపకు నీటి వెలుపల ఎగరగలిగే సామర్థ్య ఆధారంగా పరీక్షించడం ప్రారంభిస్తే మనం సృష్టిలోని రమణీయతను కమనీయతను పూర్తిగా ఆస్వాదించడం అంటే ఒకరి నమ్మకాలు ఒకరి సిద్ధాంతాలు మనకు నచ్చకపోయినా ఇతర వ్యక్తులకు అల్లాహ్ ఇచ్చిన భావ ప్రకటన యొక్క స్వేచ్ఛను మనం గౌరవించాలి మానవ శరీరం అందం ఆహార్యం కలిగిన అమూల్య విలువల నిధి మనోమస్తిష్కాలు కలిగిన అపూర్వ సన్నిధి మనిషి శరీరంలో ప్రతి అవయవం జీవన వరవడిలో తనదైన పాత్ర పోషిస్తూ మన వ్యక్తిగత కుటుంబ సామాజిక పురోగమనానికో తిరోగమనానికో కారణభూతం అవుతుంది కాబట్టి సమాజానికి ఉత్తమ సంస్కారాన్ని అందించడానికి ముందు మనం మన మనస్సుపై తర్వాత మస్తిష్కంపై విజయం సాధించాలి వాటిని ముందు సంస్కారంతో నింపాలి ఆ నిమిత్తం ప్రవక్త సలల్లాహు వసల్లం వారి ఆదర్శ జీవితం ఓ గొప్ప కొలమానం కాగలదు సత్ప్రవర్తన సద్భావానికి సోపానం మనిషి అందరి ఏడల సత్ప్రవర్తన సద్భావం కలిగి ఉండాలి మేలుకు సంబంధించిన ఏ పనిని అల్పమైనదిగా భావించకూడదు ఏ మంచి కార్యాన్నైనా అల్పంగా భావించకు చివరికి నీ సోదరునితో నీ నగుమోము సంభాషణ అయినా సరే అని ఓ సందర్భంగా ప్రవక్త సలల్లాహు అరీ వసల్లం వారు సెలవిస్తే సత్ప్రవర్తన సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక అని వేరొక సందర్భంలో పేర్కొన్నారు ఖురాన్లో అల్లా సెలవిస్తున్న మాట వకులు లిన్నాసి సెహ్నా మీరు ప్రజలతో మంచి మాట్లా మాటలే మాట్లాడాలి ఇస్లాం ధర్మం మనకిచ్చే శిక్షణలో మనిషి తన సోదరునిపై అత్యాచారం జరపరాదు అతనిపై ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే అతన్ని ఒంటరిగా వదలకూడదు మనిషికి ప్రాప్తమైన ధనం దేహదారుఢ్యం అందం వంశోన్నతి విద్యాధిక్యత ఇటువంటి ఏ కారణం వల్లనైనా సరే తన సోదరుని తనకంటే అల్పునిగా భావించకూడదు ఇది చాలా ప్రధానమైనది అంటుంది ఇస్లాం మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది ఎదిగే కొద్దీ ఒదగమని అద్దమందులో ఉంది అన్న కవి మాట ప్రకారం మనిషి అర్జించే విద్యా విజ్ఞానాలు ధనం ఐశ్వర్యాలు పదవీ అధికారాలు పేరు ప్రతిష్టలు అతనిలోని వినయాన్ని పెంచాలే గాని అహాన్ని ఎంత మాత్రం కాదు అహం అనేది అనేక విధాల అనర్థాలకు మూలం అహంకారి మృగగుణ దురహంకారి తనలోని మహత్తు గొప్పదని ఎంచి తన సత్తాకు తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి ఎత్తలేని బరువు బరువునెత్తికించిత్తైన కదపలేక విసుగెత్తి ఎత్తైన శిఖరాల నుండి పడి చిత్తవ్వడం మాత్రం ఖాయం అలా చేయడం వల్ల ఉన్న పరువు కూడా కాస్త ఊడడం తప్ప ఒరిగేది ఏమీ ఉండదు మనం అల్లాహ్ దాసులం దాసులకు గర్వ అహంకారులు ఏ విధంగానూ శోభించావు గర్వాన్ని ప్రదర్శించి ప్రయోజనం పొందినవారు చరిత్రలో ఎవరు చెప్పండి అసలు గర్వాన్ని ఎందుకు ప్రదర్శించ ప్రదర్శించాలండి అల్పమైన వీర్యపు బిందువుతో పుట్టినందుక రేపు చచ్చి కాటి మట్టిలో కలిసిపోయి కనిపించకుండా పోతామందుక ఎందుకు ఖురాన్ ఇలా అంటుంది నీవు భూమిలో నిక్కుతూ నడవకు నువ్వలా నడవడం వల్ల భూమిని చీల్చనూ లేవు పర్వతాల ఎత్తుకు ఎదగనూ లేవు మనిషికి సత్ప్రవర్తనకు మధ్య ఏదైనా అడ్డు తగులుతుంది అంటే అది అహం మాత్రమే అహంకారులను అల్లా శుభానవతల సుతరాము ఇష్టపడడు రేపు దినాన వారి వైపు కన్నెత్తి కూడా అల్లా శుభానతల చూడడు ప్రవక్త సలహం వారు చెప్పిన మాట ఎవరి హృదయంలోనైతే ఆవగింజంతటి అహం కూడా ఉంటుందో అతను స్వర్గపు సువాసనను సైతం ఆఘ్రాణించలేడు అలాగే గర్విష్ఠులను దినాన ప్రజలు చీమల్లా తొక్కుకుంటూ వెళతారు అని ప్రవక్త సలహు అలైహు సలం హెచ్చరించారు ప్రవీక్షకులారు ప్రతిరోజు పిల్లలే సలాం చేయాలనుకునే తండ్రి ఒక్కరోజు కూడా వారికి సలాం చెయ్యడు ఎప్పుడూ తన కింద పనిచేసే కార్మికులే సెల్యూట్ కొట్టాలి అనుకునే అధికారి ఒక్క పూట కూడా వారికి సెల్యూట్ చెయ్యడు కారణం అహం అల్లా సుభాన హోతాల తర్వాత సృష్టి మొత్తంలో శ్రేష్ఠులైన వారు అంతిమ ప్రవక్త ముహ్మద్ సల్లాస్లం వారికి లేని అహం మనకెందుకండి ఆయన పిల్లలకు సలాం చేసేవారు ప్రేమగా వారి తల నిమిరేవారు ఋతువుకు సంబంధించిన ఏదైనా ఫలం వస్తే దాన్ని ముందు పిల్లల్లో పంచిపెట్టేవారు కాబట్టి మనము ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రభీక్షకులు పెద్దలు అన్నమాట పాత్రలో ఉన్న పదార్థమే నిండాక బయటికి అన్ అన్నది అలాగే సమాజంలో ఏ పందాను అనుసరించినా సమాజం అనేది అది ఏ పందాన్ని అనుసరించినా ప్రజలు మన ఎడల ఎలా ప్రవర్తించినా మనం మాత్రం సత్ప్రవర్తన సద్భావన న్యాయం ధర్మం పరోపకారం ఉత్తమ సంస్కారం లాంటి విధానాలనే మనం అవలంబించాలి ప్రవక్త సల వలసం వారు సెలవిచ్చిన మాట లా తకును ఇమ్మా తక్కువ ఇన్ వ ఇన్ దొలము దొలంన వలాకిన్ వత్తిను అన్ఫుసకం మీరు ఇమ్మాగా రూపొందకండి అదేమిటని అడిగినప్పుడు జనులు మాతో మంచిగా వ్యవహరిస్తే మేము కూడా వారి ఎడల మంచిగా వ్యవహరిస్తాము ఒకవేళ వారు మా పట్ల చెడుగా వ్యవహరిస్తే మేము కూడా వారి ఎడల చెడుగా వ్యవహరిస్తాము అన్న చందంగా మీరు ఉండకండి వెన్నుముఖ వ్యక్తిత్వాన్ని మీరు అలవర్చుకోండి లోకులు మీ ఎడల మంచిగా మసలుకున్నా మీరు మంచిగానే మసలుకోండి వారు ఒకవేళ చెడుగా ప్రవర్తించిన మీరు మాత్రం దుర్మార్గంగా మాత్రం ప్రవర్తించకండి ప్రేవేక్షకుల మనిషి దౌర్బల్యాల పుట్ట అతనిలో ఎన్నో బలహీనతలు అయితే వాటిని అలానే వదిలేస్తే చెదలు ఎలాగైతే పుస్తకాల గుట్టల్ని సోహా చేసేస్తుందో ఈ బలహీనతలు మనిషిని పిప్పి చేసి పారేస్తాయి కాబట్టి మనలోని బలహీనతల్ని ప్రవక్త సలల్లాహు అలీహల్ వారి ప్రవర్తన శైలి అన్న అద్దంలో చూసుకొని చక్కబెట్టుకోవాలి వంద వ్యాసాలు వేల ప్రసంగాలు చూపని ప్రభావం ఒక ప్రవర్తన చూపుతుంది అన్న ఎరుకతో మనం జీవించాలి మనిషి కారణంగానో అకారణంగానో కోద్ర కోపోద్రేకానికి లోనవుతూ ఉంటాడు కోపంలో సహనం నీతి విచక్షణ అన్నిటినీ కోల్పోతూ ఉంటాడు కూడా న్యాయ అన్యాయాలను ఖాతరు చెయ్యడు కూడా ధర్మ అధర్మాలను పట్టించుకోడు కూడా యుక్తాయుక్తాల గురించి ఆలోచించడు కూడా అలా తన కోపమే తనకు శత్రువు అన్నట్టు చాలానే కోల్పోతాడు ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లి వసల్లం వారి అమృత పలుకు మనందరికీ అనుసరణీయం ఆయన అన్నారు శత్రువును మల్ల యుద్ధంలో చిత్తు చేసేవాడు కాదు వీరుడు కోపోద్రేకానికి లోనైనప్పుడు నిగ్రహం కలిగి ఉండేవాడే శిశలైన ధీరుడు మరో సందర్భంలో ఆయన అన్న అన్నమాట మూడు విషయాలు విశ్వాసం నైతికతకు సంబంధించినవి ఒకటి మనిషి కోపానికి లోనైనప్పుడు మిథ్యా అడుసు తొక్కకూడదు అసత్య భావాజాలానికి గురి కాకూడదు రెండు ఆనందడోలికల్లో ఓలలాడుతున్నప్పుడు ఆ ఆనందం అతన్ని అసత్య మార్గం నుండి సత్య మార్గం నుండి దూరంగా దూరం చేయకూడదు మూడు అధికారం ఆధిక్యత చేజిక్కాక తనది కానీ దేని జోలికి తాను వెళ్ళకూడదు ఒకసారి పర్వక్తం అమ్మ సలహా అలం సమక్షములు కొంతమంది సహచరులు సమావేశమై తమ తమ యొక్క సందేహాల యొక్క నివృత్తి వారు చేసుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో ఇద్దరు స్త్రీల ప్రస్తావన ప్రవక్త ప్రవక్తం సలల్లాహలహం వారు తీసుకొచ్చారు అందులో ఒక స్త్రీ గొప్ప ధర్మపరాయణురాలు దివారాతులు ప్రార్థన చేసేది ఉపవాసాలు ఉండేది అయితే ఆమెలో ఉన్న అవలక్షణం ఏంటంటే ఇరుగు పొరుగు వారిని తన సూటిపోటి మాటలతోటి తూటాల్లోంటి తూట లాంటి ఒక మాటలతోటి గాయపరిచేది మరొక స్త్రీ తనపై విధిగా చేయబడిన ప్రార్థనలు కానీ ఇతరత్ర విషయాలు కానీ అన్నిటినీ చక్కగా ఆమె కూడా నిర్వర్తించేది నఫిల్ విషయాలు ఆమెకు వీలైతే వీలు కుదిరితే చేసేది లేకపోతే చేసేది కాదు అయితే ప్రజల ఎడల చాలా ఉత్తమంగా వ్యవహరించేది తన నోటి వల్ల కానీ చేతి వల్ల కానీ ఏ ఒక్కరు ఎలాంటి హాని అనేది తలపెట్టేది కాదు కనుక ప్రవక్త సలహం మొదటి స్త్రీ గురించి తెలియజేస్తూ ఆమెలో ఎటువంటి మేలు లేదు అని చెప్పడమే కాకుండా రెండవ యొక్క సత్ప్రవర్తన కలిగిన స్త్రీ గురించి తెలియజేస్తూ ఆమె స్వర్గానికి వెళుతుంది అని ప్రవక్తం శుభవార్త తెలియజేయడమే కాకుండా మనిషిని విశ్వాస అనంతరం అత్యధికంగా స్వర్గానికి తీసుకెళ్లే శ్రేష్ట కర్మ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త సంవారన్నారు సత్ ప్రవర్తన అలాగే ప్రవక్త సైలసం వారు అన్నారు సత్ప్రవర్తన కలిగిన వారు రేపు ప్రళయ దినాన స్వర్గంలో నా సరసన నా సాంగత్యాన్ని వారు పొందుతారు అని ప్రవక్త సలేసం వారు సెలవిచ్చారు ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా ఇస్లాం ధర్మం మనకు బోధించే నైతిక సరళిని మనం అవలంబించి దానికి అనుగుణంగా జీవించి అటు అల్లాహకు ప్రియతమ దాసులుగా ఇటు ప్రజలకు కూడా ఇష్టలుగా జీవించాల్సి ఉంది అలానే మీరు జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత వాహుదావణా నిలహమ్దుల్లాహి రబ్బిల్ ఆలమి